హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఇట్లు మీ అంజలి పవన్. సో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? మేము కూడా చాలా భద్రంగా ఉన్నాం. చెప్పు మిస్టర్, సైలెంట్ గా ఉంటావే? ఎందుకు వచ్చామంటే మా యానివర్సరీ అనమాట. సో మా యానివర్సరీ కాబట్టి షాపింగ్ చేద్దాం అనిపించింది. ఆబ్వియస్లీ కదా, ఏ పండుగ ఉన్నా మనం షాపింగ్ చేస్తాం. యానివర్సరీ అంటే షాపింగ్ చేయకుండా ఎలా ఉంటాం అంటే అమ్మవారి గుడికి వచ్చామన్నమాట. సో ఇలా ఇక్కడే షాపింగ్ చేసేద్దాం అనుకున్నాం. సో చాలామంది నా ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే వసుదాలో చాలా బాగుంటాయి, అంటే కలెక్షన్స్ చాలా బాగుంటాయి అని అన్నారు. మరి ఒకసారి లోపలికి వెళ్ళి పట్టులో ఎలాంటి కలెక్షన్ ఉందో ఏముందో చూద్దామా? వెళ్దామా? ఆప్ కహా జారే బాబు. షాప్ ఏదో చాలా పెద్దగా ఉంది, లోపల వస్తువులు చాలా ఎక్కువ ఉంటున్నాయి. ఇప్పుడు నీతో పాటు వచ్చి నేను బుక్ అవడం కన్నా నువ్వు మొత్తం ఫినిష్ చేయి, ఫోన్ చేయి, రాత్రికి వస్తాను. మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలా. అబ్బో కమలా సార్, అంటే రాత్రి వరకు షాపింగ్ చేస్తాను ఫిక్స్ ఆ నీకు? మధ్యాహ్నం వచ్చేస్తావా? సరే తరలే. అసలు ఈయన తీసుకొచ్చాను చూడండి, అది నా చందమామ గారిని తీసుకొచ్చిన అయిపోతుండే. అసలు అది ఉంటే బాగా నీకు బాగా సపోర్ట్ చేసేది. సరే ఒక హాఫ్ అన్ అవర్ ఆగిరా. ఏదో తేడాగా ఉందండి. హాఫ్ అన్ అవరా? ఫోన్ చేస్తా. ఈ లోపల అయిపోయింది అనాలి. ఫోన్ ఎత్తకపోయినా రావాలి నువ్వు. అరే ఏంట్రా ఇది? ఆయన వెళ్తే వెళ్ళిపోయాడు కానీ మన లోపలికి వెళ్దాం రండి. ఫైనలీ నేను లోపలికి వచ్చేసాను. పవన్ మాత్రం ఎస్కేప్ అయిపోయాడు మళ్ళీ వస్తానని చెప్పి. సో ఇక్కడ నాతో పాటు చంద్రశేఖర్ గారు ఉన్నారు, షాప్ ఓనర్ అనమాట. సో ఆయన్నే పట్టుకొచ్చేసాను నేను. ఈ షాప్ గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. మా యానివర్సరీ ఉంది, ఒక మంచి సారీ కావాలి. బనారస్ కావాలా లేకపోతే కంచి కావాలా లేకపోతే హై ఫ్యాన్సీలో చూస్తారా? చాయిస్ మీరు ఏం కడదాం అనుకుంటున్నారు ఆ రోజు? మా లేడీస్ అయితే అన్నిట్లో ఒకొక్కటి చూసే ఒక్కొక్క పని అయిపోతుంది మాకు తెలుస్తుంది అంటున్నారు. లేడీస్ అన్ని అన్ని చూస్తేనే ఆ సాటిస్ఫాక్షన్. మామూలుగా వచ్చి షాపింగ్ చేస్తే కిక్ ఉండదు కదా? షాపింగ్ చేసినట్టు అనిపించదుగా. అంతేగా, ఫస్ట్ ఇది చూద్దాం. మీరు మళ్ళీ మళ్ళీ మాకు దొరకదు కాబట్టి ఫస్ట్ నేను పట్టు మన బ్రైడల్ కలెక్షన్ చూపించేస్తాను. అయితే ఓకే, ఇవి మనకి ఎంత రేంజ్ నుంచి స్టార్ట్ ఉందండి? మన స్టోర్ లో వచ్చేసేటప్పటికి బ్రైడల్ కలెక్షన్ కావాలంటే 10,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకి 10,000 నుంచి అప్ టు ఎంత వరకు ఉంటాయి? 1 lakh వరకు ఉంది చాయిస్. ఇంకోటి ఏంటంటే మనం 1 lakh అబోవ్ కావాలన్నా కూడా కస్టమైజ్డ్ లో మనం చేసే ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది. అవునా? కొంతమంది క్లయింట్ బేస్ ఉంటారు, మా అమ్మాయికి నేను బంగారంతో చీర పెట్టాలి, నాకు అది 4 lakhs అయినా 5 lakhs అయినా అసలు నో ఇష్యూ, నువ్వు చేపించగలవా, అవి కొద్దిగా ఒక 3 months అలా టైమింగ్ తీసుకొని. ఎస్, టైమింగ్ తీసుకొని చేసిస్తాము. ఈ ఫెసిలిటీ చాలా బాగుంది. మనం ఆడపిల్ల అంటే బంగారంతో సమానం, మనం అంతకన్నా బాగా చూస్తాం. బట్ అలాంటి ఆడపిల్ల పెళ్ళి అంటే మనకు ఒక పండగే. సో ఇలా సారీలా కాదు, గోల్డ్లా పెట్టాలనుకుంటే కూడా మనం ముందే ఆర్డర్ చేస్తే ఆ బడ్జెట్ని బట్టి వాళ్ళు గోల్డ్తో చేసిస్తారంట. బెస్ట్ ఆప్షన్, ఒక్కసారి ట్రై చేయండి. గోల్డ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కాదు చంద్రశేఖర్ గారు, ఇప్పుడు మనకి పట్టులో ప్రింటెడ్ కూడా వస్తున్నాయి కదా, సో కొత్తగా స్టార్ట్ అయింది. మన దగ్గర ఉన్నాయా? అవి కూడా రెడీగా ఉన్నాయి, అవి కూడా చూపించేసేద్దాం. సో ఇది దీనికి రెండు బోర్డర్లు వచ్చేయండి గంగా జమున, అందుకనే మీకు ఫుల్ ఓపెన్ చేశాను. కింద మనకి లోయర్ సైడ్ ఏమన్నా బ్లూ మ్యాచింగ్ వస్తుంది, అప్పర్ సైడ్ ఎల్లో వస్తుంది. వీటిని మేము ఒక 3-4 నేమ్స్ అంటాము, అత్తా కోడలు అంటాము, కాంట్రాస్ట్ కోట్ ఆపోజిట్ కాబట్టి. బ్రైడల్ కలెక్షన్ అనే కాదు, ఏదైనా మనకి ఫెస్టివల్ ఉన్నా అకేషన్ ఉన్నా మనమే డిఫరెంట్గా కనబడాలి. కొంచెం కొత్త మోడల్స్ చూడాలంటే మాత్రం వసుదాకి రావాల్సిందే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? మందు వచ్చేసేటప్పటికి 5 years నుంచి ఉంది. జనరల్గా ఏంటంటే మనము కొద్దిగా పబ్లిసిటీకి వీటికి తక్కువగా ఉంటాము. ఓన్లీ మౌత్ పబ్లిసిటీకి ఎక్కువ ఉంటాము. పబ్లిసిటీకి మన దగ్గర కంటెంట్ ఉన్నప్పుడు కట్అవుట్ ఏదో అంటారు కదా, కట్అవుట్ ఉన్నప్పుడు కంటెంట్ అవసరం లేదా? అలా అంతే కదా. ఫస్ట్ అయితే నేను పట్టు సెలెక్ట్ చేసుకున్నా కానీ నాకు చాలా నచ్చే. పవన్ వచ్చిన తర్వాత ఇందులోంచి పిక్ చేస్తాం. ఇప్పుడు మిగిలిన మోడల్స్ చూస్తాం. తప్పించుకున్నాడు కదా, వచ్చేటప్పటికి ఇంత వేయాలి ఆయనకి బిల్లు. మీరు టైం లేకుండా షాపింగ్ అని చెప్పేసి 2 hours కేటాయించారు మాకు. మీతో షూట్ పెట్టుకుంటే మాకు 2 days కూడా సరిపోదు అన్నమాట.
ఇవి కూడా పట్ట? ఇవి కూడా పట్టే మనకి. ఇవి పట్టు మీద మనకి ప్రింటెడ్ మంగళగిరి పట్టు. ఇది ఒకసారి తీయండి. స్పెషల్ గా ప్రింట్ చేపిస్తాం అన్నమాట. ఇది వచ్చేసరికి మంగళగిరి, మీరు చూసేది వచ్చేసరికి ప్యూర్ 100 grams. ఇది మంగళగిరి పైన మేము డిజిటల్ చేపించాం. బాగుందండి. పిచ్చుకలు పిచ్చుకలు కాదు, మంచి ప్యారెట్ అండ్ ఫ్లోరల్స్ వస్తాయి అన్నమాట. ఇది మంచి న్యాచురల్. మీలాంటి వాళ్ళు స్టైలిష్ గా కావాలి కదా, రెగ్యులర్ ప్రింట్లు మాకెందుకు అన్నప్పుడు ఇది మనకి ఫాయిల్స్ లో, ఫాయిల్ ప్రింట్స్ లో చేపిస్తున్నాము. అసలు నేను పట్ట అనుకున్నా, మీరు అన్ని పట్ట అన్నారు, ఇవి ఏంటి ఇక్కడ పెట్టారనుకున్నా. ఈ ఫ్లోర్ మొత్తం కూడా మనకి పట్టే. ఇవన్నీ కూడా అవేనా? ఇవన్నీ మనకి కుప్పడం శారీస్ అంటాం కదా, ఇదంతా కూడా కుప్పడం కలెక్షన్. ఇదంతా హైలైట్ బోర్డరే. అవును, ఇందులో అన్ని కూడా పెద్ద బోర్డర్స్ వస్తాయి. ఒకప్పుడు మనకి రాజస్వం ఉట్టి పడుతుంది మాటలు వాడేటప్పుడు. ఇలాంటి పెద్ద పెద్ద బోర్డర్స్ ఇవన్నీ కూడా కొద్దిగా హుందాగా కావాలి, అకేషన్ లో గ్రాండ్ గా కనిపించాలి. పెళ్లి కూతురు అమ్మేవారు, పెళ్లి కొడుకు అమ్మేవారు అంటే ఇలాంటి బోర్డర్స్. ఎంత ఆలోచిస్తారేమో సారీ కొనేటప్పుడు. పెళ్లి పట్టు చీరలు అనగానే మనకి ఫ్యాన్సీ చూసినట్టుగా టైంతో రారు. మార్నింగ్ 8 వస్తే ఈవినింగ్ 8 వరకు కంటిన్యూటీ అయిన కస్టమర్స్ కూడా మేము చూస్తూ ఉంటాము. ఇవన్నీ బ్రైడల్ కలెక్షన్స్ లో మనకి ఇందాకడ 80,000, 1 lakh ఆ రేంజ్ లో మనకి బ్రైడల్ కలెక్షన్లు అన్నమాట ఇవన్నీ. చాలా బాగుందండి ఇదైతే మాత్రం కలర్ కాంబినేషన్. అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఆ గ్రీన్ లో ఎన్ని కలర్స్ ఉన్నా నాకు చాలా నచ్చుతుంది. ఇప్పుడు పెళ్లి కలెక్షన్స్ మొత్తం చూసి మా ఆయన నేను బాధ పెట్టి అలా ఎందుకు? అప్పుడు ఎలాగో నాకు తెలియలేదు, మా మదర్ సెలెక్ట్ చేశారు, అత్తగారు సెలెక్ట్ చేశారు, ఇప్పుడు నాకు చాయిస్ కావాలని చెప్పి పిక్ చేయొచ్చు. యాక్చువల్లీ అప్పుడు కూడా నేనే సెలెక్ట్ చేశాను, అప్పుడు ఇప్పుడు నీ చేతిలోనే ఉంది తాళం అంటాడు ఆయన. ఓకే, ఈ ఫ్లోర్ లో ఎంత రేంజ్ నుంచి ఉన్నాయి సారీస్, ఫ్యాన్సీ సారీస్? మనకి ఒకటి రేంజ్ అనేది మన దగ్గర 500 దగ్గర నుంచి 1 lakh వరకు అంతా అవైలబుల్, అప్డేటే. ఓకే, ఈ ఫ్లోర్ లో కూడా? ఈ ఫ్లోర్ లో కూడా. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ పర్టికులర్లీ పట్టు సెక్షన్, ఫ్యాన్సీ సెక్షన్ డివైడ్ గా పెట్టుకున్నాము. ఇంకా బ్రైడల్ కస్టమర్ ఉన్నప్పుడు మధ్యలో ఇంకో కస్టమర్ డిస్టర్బెన్స్ ఎందుకు అని బ్రైడల్ కి బ్రైడల్, ఫ్యామిలీ వస్తారు కాబట్టి. అవును సార్, దొరకదు సార్, అందుకని ఉన్న కలెక్షన్ మొత్తం ఒక్కటి ఒక్కటి ప్రెజెంట్ చేసేస్తున్నాము. అదే పెట్టారు టార్గెట్. చాలా బాగున్నాయి కింద పట్టు చీరలు తెలుసా, నేను ట్రై చేయాలి, ఏది చేయాలో తెలియక అన్ని అక్కడ పెట్టాను. ఆయన ఏమన్నారంటే పిల్లలు బాగానే స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్తున్నారు, ఇంకా రాలేదంటే పైకి వచ్చారు. లేదు, యాక్చువల్లీ ఏంటంటే కింద చాలా నచ్చింది మాకు, కాకపోతే ఇక్కడ ఇవి కూడా చాలా బాగున్నాయి. షాపింగ్ అడ్డా అయిపోయింది నాకు, తగ్గేదేలే. మేడం లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఇవి వచ్చేస్తాం. మీరు పెట్టాలి కానీ మేము ఆల్వేస్, నేనే కాదు మా టీం అంతా సపోర్ట్ చేస్తుంది మీకు. కానీ డిస్కౌంట్ ఇవ్వాలి మీరు మాకు. డిస్కౌంట్ ఎందుకు మేడం, మీరు అందరి చేత పెట్టించేసేసి మేము మెయింటైన్ చేసేస్తాం. ఎందుకంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతారంటారు కదా, మేము కూడా మీ నేమ్ తోటి ఫ్యాన్స్ ఎవరన్నారో వచ్చేసి పెట్టద్దు. మీరు చందమామ స్టోర్ అని పెట్టి వాళ్ళ కింద కామెంట్ చేసి కరెక్ట్ గా చెప్పావు అక్క అని అలా పెట్టాలి మీరు. అయ్యో నేను చెప్పడం మర్చిపోయా, యాక్చువల్గా ఏంటంటే 4 lakhs 5 lakhs పెడితే గోల్డ్తో, గోల్డ్ బిస్కెట్తో చేసేసుకోరు కదా సారీ. ఒక గోల్డ్ బిస్కెట్ ఇచ్చేసేస్తే మేము మేకింగ్ చేసుకొని చేసిస్తాము. అంటే జనరల్గా గోల్డ్ శారీ అంటాము, మేడం ఫ్రెండ్లీగా ఉన్నారు కాబట్టి ఒక బిస్కెట్ ఇచ్చేసాను మేడం చేసిస్తానని చెప్పాము. కాకపోతే ఆర్డర్ చేయాలట, లేకపోతే అదే ఆర్డర్ చేసేదండి. చంద్రశేఖర్ గారు నాకు ఒక డౌట్ వచ్చింది, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి వస్తాకి ఓకే, బట్ ఎవరైనా ఇప్పుడు వీడియో చూసో లేకపోతే కావాలి అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఎలా మేము ఆన్లైన్లో పర్చేస్? ఇప్పుడు రీసెంట్గానే స్టార్ట్ చేసాము, ఒక 1 month అవుతుంది మనం ఆన్లైన్కి. వాట్సాప్ నెంబర్ ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్లో, మా నెంబర్ అది స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఎవరైనా కావాలన్నా వీడియో కాలింగ్ అవైలబిలిటీ ఉంది, లేదంటే ఏదైనా చూసేది ఏదైనా స్క్రీన్ షాట్ తీసి పంపించినా సరే వస్తాకి. కాకపోతే వస్తా నేమ్ తోటి వస్తా బ్రైడల్ స్టూడియో అని ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ మూడు కూడా వస్తా బ్రైడల్ స్టూడియో మీద సెర్చ్ చేయండి. నెంబర్ ఇవ్వండి, సో ఆ నెంబర్ బట్టి కూడా మీరు వీడియో కాల్ చేస్తే ఎక్కడన్నా, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి సరిపోయింది, బట్ మీరు హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ వేరే వారు ఎక్కడి నుంచైనా మీరు ఇక్కడ వసదాలో షాపింగ్ చేయాలంటే జనరల్గా ఏంటంటే మాకు ఇప్పుడు ఇది ఉంది అంటే, ఇందాక మనం కింద 80,000 లో గోల్డ్ విత్ గ్రీన్ చూసాము, సేమ్ దానికి సంబంధించింది.
ఇది ఎంత పడుతుంది మన కాస్ట్? ఇది 2800 రూపీస్. కెమెరా కూడా చాలా బాగుంటుంది కట్టుకుంటే. అవును బాగుంది. సంతోష్ పవన్ ముఖ చిత్రం ఏంటి? ఆన్లైన్ ట్రాన్స్ఫర్ తీసుకుంటారు. ఈ చీరలో ఇంత ఉందా? ఈ చీర బిల్ పే చేపిస్తున్నారు, ఎంత బిల్ పే చేపిస్తున్నారు, ఏం తీస్తున్నారు అని చేస్తున్నారు. చీరల గురించి అవును. అన్నిట్లో చూసి ఇవి సెలెక్ట్ చేసామంటే అన్ని బాగున్నట్టు. అంటే ఇవి రేర్ కలర్స్ సెలెక్ట్ చేసా? ఇంకా వీటిలో ఏది నచ్చితే తీసుకో. గ్రే బ్లాకా ఇంకిపింకి పంగ చెప్పు. చెప్పు నువ్వు చెప్పు. నీకు బ్లాక్ ఇష్టం, గ్రే కూడా బాగుంది. అంతో చాలా కాస్ట్ ఉన్నాయి అవి. సో ఎంత అంటే అలా కాదు. ఇప్పుడు బ్రైడల్ అయితే ఓకే, సో పెళ్ళికి అయితే ఆలోచించాం. మ్యారేజ్ డే కాబట్టి రెండు పట్టు సారీస్ కాకుండా నేను గ్రే తీసుకుంటా. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇందాక గోల్డ్ మనం పట్టు సారీ చూసాం కదా, అది చాలా కాస్ట్లీ ఉంది. బట్ ఇదేంటంటే మనకి జస్ట్ 2400 ఉంది. సో ఈక్వల్గా అలాగే ఉంది కాబట్టి నేను ఇది తీసుకుంటాను. ఏదైనా మామూలు అకేషన్కున్నప్పుడు ఇది ఒక సారీ. అండ్ ఇది నచ్చింది నాకు బాగా. నేను ఇలా లైట్ వెయిట్ ఎక్కువ కడతాను కాబట్టి ఇది ఒక సారీ తీసుకుంటున్నాను. నాకు ఎందుకు ఇట్లా లైట్ వెయిట్ ఉన్న సారీస్ ఇష్టం, సింపుల్గా రాయడం. మీరు కూడా చాలామంది చెప్తారు కాక మీ సారీ సెలెక్షన్ చాలా బాగుంటుందని. సో ఇందులో ఈ నందీస్ ఉన్నది రెడ్ కలర్ తీస్తున్నాను. సో ఈ ఫోర్ సారీస్. చంద్రశేఖర్ గారు ఇది ఇచ్చారా బిల్లింగ్కి? మా ఆయన గుండెలు ధడా ధడా అని కొట్టుకుంటున్న సందర్భం ఇది. రెడీ అండి నా డ్రెస్లు. యాక్చువల్లీ ఏంట్రా మాట్లాడుకుంటే కార్డ్ తీసి ఇచ్చావు? హలో అంత సీన్ లేదులే. యాక్చువల్లీ నిజంగా చెప్పాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీప్తి నాకు ఫస్ట్ ఇక్కడ రిఫర్ చేసింది, మన దీప్తి నల్లముత్తు. విజయవాడ రాగానే నేను దీప్తికి ఫోన్ చేస్తానమాట, ఎక్కడ ఏది బాగుంటుంది, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి. సో అది చెప్పింది ఇక్కడైతే బాగుంటుంది సారీస్. బట్ నేనేంటంటే ఇప్పుడు పర్టికులర్గా విజయవాడ ఏ బిడ్డ నా అడ్డలాగా అయిపోయింది విజయవాడ షాపింగ్ నాకు. సో నేను వచ్చాను కాబట్టి పర్లేదు. బట్ మీరు ఒకవేళ రాలేకపోతే నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చాలామంది అడుగుతారు కాబట్టి, అండ్ ఫోన్ నెంబర్స్ అవి ఇస్తాను. సో మీరు వీడియో కాల్ చేసి చక్కగా మీకు ఏ సారీ కావాలో చూస్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ నుంచి 1 lakh వరకు ఉన్నాయి. లేదు అనుకుంటే కూడా మీరు గోల్డ్తో చేయించుకోవాలంటే 4 lakhs 5 lakhs అలా మీ బడ్జెట్ని బట్టి కూడా వాళ్ళు టైం తీసుకొని చేసిస్తారనమాట. కాకపోతే కస్టమైజ్ చేసిస్తారు. అండ్ లేక ఇంకోటి ఏంటంటే, పట్టు సారీస్ అనే కాదు, పట్టు సారీస్ మనం అంతా ఎఫర్ట్ ఎందుకు అనుకుంటే పట్టు సారీస్ సెకండ్ వెర్షన్లో కూడా చాలా తక్కువ 2000 2500 3000 ఆ బడ్జెట్లో కూడా. అండ్ పట్టు కూడా నాకు చాలా నచ్చేది తెలుసా మీ దగ్గర, అంటే నేను అనుకున్నట్టు హెవీ హెవీగా కాకుండా నేను ఎలా కట్టుకుంటాను అలా డిజైన్స్ చాలా బాగున్నాయి. అందుకే నేను పెద్ద రేట్తో ఒకటే పట్టు చీర కాకుండా కొంచెం కొంచెంగా కొన్నాను. అవి నావే కదా, అలా చాలా కొనుక్కున్నాను అనమాట. హలో అంత నేను ఎక్కువ ఏం కాస్ట్ పెట్టలేదు. మళ్ళీ నీ మొహం గుర్తుకొచ్చింది ఆయనకి పాపం. సీరియస్ అంటే గుర్తొచ్చిందంటే ఆయన బాధ ఎందుకు అని ఒకసారి మగవాళ్ళిగా ఆయన అర్థం చేసుకున్నారు ఈ బాధ. బిల్ కూడా నేనే పెట్టండి. ఒక నిమిషం అండి, నేను బిల్ కట్టే వరకే. ఇలా పట్టుకోండి, ఈజీ. ఇలా 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 పట్టుకో, అంత ఓవర్ ఎక్స్టెన్ చేయద్దు. నేను చాలా తక్కువే షాపింగ్ చేసాను మరి. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారు, వెల్కమ్ మేడం. నెక్స్ట్ టైం డెఫినెట్ గా మా బుడ్డ దాంతో వస్తాను నేను. ఖచ్చితంగా చేపిస్తాను. ఫ్యాబ్రిక్ ఉంది కాబట్టి
చూసారా కూతురు కోసం అయితే ఏమనడు, నాకే పెడదానికి ఏడుస్తాడు. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. మా యానివర్సరీ షాపింగ్ నేను మన విజయవాడలో ఉన్న వసుదాలో కంప్లీట్ చేశాను చాలా సక్సెస్ఫుల్గా అండ్ చాలా హ్యాపీగా. ఎందుకంటే తక్కువలో కూడా మంచి శారీస్ అండ్ ఆ కలర్ కాంబినేషన్స్ నిజంగా నాకు చాలా నచ్చాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి మ్యాచింగ్ సెంటర్ కూడా ఉందంట నాకు ఇందాక తెలిసింది. సో వెళ్తూ వెళ్తూ నేను అక్కడ కూడా షాపింగ్ చేసుకుంటా. సో అలాగే బయట నుంచి ఎక్కడి నుంచి మీరు షాపింగ్ చేయాలంటే ఒక్కసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి, నేను వాళ్ళ ఫోన్ నెంబర్స్ అడ్రస్ కూడా ఇస్తాను. మరి ఇది ఇవాళ మా యానివర్సరీ షాపింగ్. సో మా వీడియోస్ అన్ని మీ వరకు చేరాలంటే మీరేం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ఆయన చాలా ఓవరాక్షన్ చేస్తున్నాడు, ఇది పట్టించుకోకండి. ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. దాన్వి, దాన్వి తల్లి, దైవో మామ కంటి ఇది పెట్టు, మామ కంటి ఇది పెట్టు, మామ కావాలా అడుగు పద. ఏంటి బేబీ కన్నా ఏంటో మధ్యాహ్నం ఫోన్ పెట్టు, కొంచెం ఫోన్ పెట్టు. థ్యాంక్ యూ.